రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. జూన్ 9, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము 2 సమూయేలు 5:12. ఇశ్రాయేలీల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచిననియు ఇశ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గనక మనం గమనించినట్లయితే దావీదు ఒక విషయాన్ని గ్రహించాడంట. అది ఏమిటంటే, దేవుడు తనను రాజ్యము మీద స్థిరపరిచాడు రాజుగా. ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది. ఇశ్రాయేలీలు అనేటువంటి ఆయన జనుల నిమిత్తము ఆ రాజ్యాన్ని ప్రబలము చేయు నిమిత్తము తనను రాజుగా స్థిరపరిచాడని దావీదు గ్రహించాడు. ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ దావీదు ఏ ముఖ్యమైన విషయాన్ని గమనించాడు, దేవుడు ఎందుకు తనను రాజుగా ఎంచుకున్నాడు, ఎందుకు తనకు అధికారాన్ని ఇచ్చాడు, ఎందుకు తన రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు, దానికి గల కారణం ఏమిటి అనేది స్పష్టంగా తెలుసుకున్నాడు. అందునిమిత్తమే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. తనకు అధికారం ఇచ్చింది తను ఏదో తన అధికార బలాన్ని చూపించటానికి, తన ఇష్టం వచ్చినట్లు జీవించటానికి కాదు అని దావీదు గ్రహించుకున్నాడు. ఆయన నన్ను రాజుగా నియమించిన కారణము ఒకటి ఉన్నది అని దావీదు గ్రహించుకున్నాడు. తన జనుల నిమిత్తమే నన్ను రాజుగా నియమించాడు గాని నా సామర్థ్యాన్ని బట్టి నన్ను రాజుగా నియమించుకోలేదు అని దావీదు గ్రహించుకున్నాడు. ప్రియులారా, ఈ వాక్యంలో ఎన్నో జీవిత పాఠాలు మనకు కనిపిస్తున్నాయి. మనకు అధికారము ఊరకనే దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇస్తున్నాడో మనం గ్రహించుకోవాలి. అధికారం ఎందుకు ఇచ్చాడో ఆ గ్రహింపు లేకుండా ఉన్నట్లయితే మనము మన చిత్తానుసారంగా జీవిస్తాము, ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటాము. దానివల్ల మనకు తీరని నష్టము జరుగుతుంది, మన ద్వారా జనులకు కూడా నష్టం జరుగుతుంది. అయితే ఇక్కడ దావీదు మాత్రము దేవుడు తన పట్ల నెరవేర్చదలుచుకున్న కార్యాన్ని స్పష్టంగా గుర్తెరిగి దాని ప్రకారమే నడుచుకున్నాడు. ఎందుకంటే అనేక సందర్భాలలో దావీదు, దేవా నీ చిత్తానుసారముగా నడుచుకుంటకు ప్రవర్తించుకుంటకు నాకు నేర్పించు అని కీర్తనలలో అనగటం మనం అనేక సందర్భాల్లో చూసాము కదా. అదే విధంగా దావీదు ఇక్కడ ప్రవర్తించుకున్నాడు. దేవుడు తన యొక్క నిర్ణయాలను వాగ్దానాలను నెరవేర్చుకోవటానికి అందులో ఒక పావుగా మాత్రమే నన్ను వాడుకున్నాడు అని దావీదు గ్రహించాడు. అందునిమిత్తమే గర్వము లేకుండా దావీదు జీవించి దేవుడు ఏ మాట చెప్పితే దానికి లోబడి అతను పరిపాలన సాగించాడు. అందునిమిత్తమే దేవుడు కూడా దావీదుకు అతని సింహాసనాన్ని స్థిరపరిచాడు. ఇంత తగ్గింపు కలిగిన హృదయాన్ని దేవుడు చూశాడు కాబట్టే దావీదు ఎన్ని పొరపాట్లు చేసినా క్షమించేసి అతని పొరపాట్లను కడిగి వేసి అతన్ని రాజుగా స్థిరపరచటం జరిగింది. ప్రియులారా, ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి జీవిత సారాన్ని మనము కూడా అర్థం చేసుకొని దేవుడు మన పట్ల ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎందు నిమిత్తము దేవుడు మనకు ఈ జీవితంలో ఆ మేలులు కలుగజేశాడు అనేది స్పష్టంగా గుర్తెరిగినట్లయితే మనము కూడా విజయవంతంగా మన జీవితాన్ని దేవుని చిత్తానుసారము ముగించగలము. లేని ఎడల వ్యర్థముగా మన జీవితాన్ని ఈ లోక ఆశల కోసము మనం ఉపయోగించుకొని చివరకు అసంతృప్తితో ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసి వస్తుంది. అయితే మనకు పరిశుద్ధాత్ముడు ప్రతి విషయాన్ని ఈ క్రొత్త నిబంధన కాలంలో బోధిస్తాడు కాబట్టి ఆ బోధనల ప్రకారం మనము నడుచుకుంటూ దేవుడు ఏమి చెప్తే అది మనము చేసి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన శరీర దురహంకారాలను మనము గనక తగ్గించుకొని జీవించినట్లయితే మనము కూడా దావీదు వలె ఆ గ్రహింపును కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా దావీదు వలె శాశ్వతంగా హెచ్చిస్తాడు. కాబట్టి ఇలాంటి శాశ్వతమైనటువంటి హెచ్చింపు మనము కలిగి ఉండాలి. అంటే ఏమి చేయాలనేది మనకు అర్థమైంది కదా.
మనము గ్రహింపును కలిగి ఉండాలి. ఆ గ్రహింపు ఎప్పుడు వస్తుంది? దావీదుకు ఆ గ్రహింపు ఎందుకు వచ్చిందంటే, దావీదు కృతజ్ఞత కలిగిన హృదయం కలవాడు, అలాగే దేవునితో ప్రతిరోజు సహవాసం చేసేవాడు, ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు, రోజుకు 7 మార్లు ఆయనను ప్రార్థన చేసేవాడు. అందు నిమిత్తమే దావీదుకు దేవుని యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ప్రణాళికలు అన్నీ కూడా స్పష్టంగా అర్థమయ్యాయి. మరి ఆయనతో సహవాసం చేసిన వారికి ఆయన సమస్తము బయలుపరుస్తాడు కదా. అబ్రహాముతో కూడా లోతు విషయంలో అదే రీతిగా దేవుడు అనుకున్నాడు కదా, నేను చేయదలిచిన కార్యము నా స్నేహితుడైన అబ్రహాముకు దాచెదనని. అదే రీతిగా దావీదునకు కూడా అలాంటి గ్రహింపు శక్తిని దేవుడే అనుగ్రహించాడు. ఎందుకంటే దావీదు దేవునితో ప్రతిరోజు కలిసి నడిచేవాడు. ప్రతిరోజు తన పట్ల దేవుడు చేసిన మేళ్లన్నిటికీ కృతజ్ఞతలు చెల్లించి మాత్రమే నిద్రపోయేవాడు. కాబట్టి ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను దావీదులో దేవుడు చూశాడు. అతని అలవాట్లను బట్టి అతన్ని హెచ్చించాడు. మనము కూడా మంచి అలవాట్లు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా దావీదునకు కలిగినటువంటి ఇలాంటి హింపు శక్తిని మనము కూడా కలిగి ఉండటానికి, ఆ దేవునితో అనుదినము సహవాసము చేయటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.